हेलो फ्रेंड्स, इवा हार्वेस्ट चेद्दाम। नमस्ते, नेन माधवी एंड वेलकम टू मैड गार्डना। इवाल कूरगायलु कोन्नि कोत्त रकालु उंडोच्चनि अनुकुंटुन्नानंडि। बीरकायलु अवि चूद्दाम, चम्मकायलु कोद्दामंडि। బయట వైపు చాలా ఉన్నాయండి, వచ్చేటప్పుడు చూసాం। ఇది గింజలు తయారవ్వక ముందు వండుకుంటేనే బాగుంటున్నాయి। సీడ్ తయారైందంటే కొంచెం ఇంకో పేడ్లాగా ఉంటుంది। చిక్కుడుకాయలు మనం సిజర్స్ కానీ ప్రూనర్స్ కట్ చేయడం కష్టం అండి, చేత్తోనే మెల్లగా లాగితే సరిపోతుంది। ఇవి ముదిరిపోయినాయి, ఇక్కడ విత్తనాలు పడి బోల్డ్ అన్ని కాస్మోస్ ఇవి। చాలా మొక్కలు వచ్చాయండి, ఇదేమో ఎండిపోయింది కదా, సో కింద పడిపోయింది। ఇన్ని వచ్చాయండి, చెమ్మకాయలు బాగానే వచ్చినాయి। ఇంకా బయటకు వెళ్తే ఇంకా కొన్ని ఉంటాయి, కిందకి వెళ్ళాడుతున్నాయి। ఓకే, కేజీ ఉంటాయో ఇంకా ఎక్కువ ఉంటాయో। మొన్న అంతకుముందు ఒకటి కోసానండి, కలర్ రాకముందు కోసిన వాటికి సీడ్స్ ఫామ్ అవ్వట్లేదు అన్నాను కదా, సో ఇలాగ డార్క్ కలర్ స్కిన్ అది కొంచెం హార్డ్ అయినాక మనం అంటే గుచ్చినా కొంచెం కష్టంగా దూరే అంత థిక్నెస్ వచ్చినాక హార్వెస్ట్ చేసుకోవచ్చు। సో కలర్ మారినాక మొన్న ఇంకొకటి కోసింది, సీడ్స్ బాగానే చక్కగా లోపల లావుగానే తయారైనాయండి। ఇది ఇంకొకటి కొమ్మ ఎండిపోయింది ఇదిగో, సో అలాగే పడిపోతుంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను। ఓకే, ఎంత బాగున్నాయో చూడటానికి, మన సాటర్డే ఉంటాను బాగున్నాయి। ఇది మందార గోంగూర అండి, ఇవాళ కొంచెం ఎండగా ఉన్నప్పుడు వీడియో తీస్తున్నాం కాబట్టి ఈ పువ్వులు మనకు కొంచెం ఓపెన్లోనే ఉన్నాయి। ఓకే, ముళ్ళు కూడా ఉంటాయి, ముళ్ళ గోంగూర అని కూడా అంటారు। ఇవి ఆకులు కోసుకోవాలి, ఓకే అక్కడక్కడ తీసుకొచ్చి పెట్టానమాట, టెర్రస్ గార్డెన్లో ఉండేదండి, అక్కడ విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడం జరిగింది। కాకరకాయలు అండి పండిపోయినాయి కూడా, అండ్ వేప పువ్వు కూడా మనం కోసుకోవచ్చు అండి ఉగాదికి, జాగ్రత్త వేప పువ్వు ఇదే అంట। ఇదిగో అంతెందుకు, చాలే కొమ్మలు ఎందుకు అంతెందుకు కోసుకోవటం, ఏకంగా పెద్ద కొమ్మ కోస్తాడు దేవుడు। సో వేప పువ్వు కూడా మనకి దొరికేసింది ఉగాదికి, ఇవన్నీ తీసుకుని పక్కన పెడతాం। గార్లిక్ వైన్ అండి, ఆనపగా ఉందంట, ఏది లేతగా ఉందా,
లేతగా ఉందా కోసం లేతగానే ఉంది. చిన్నది కోద్దామండి, పెద్దది విత్తనాలు కోయి వదిలేద్దాం. పెద్దది ముదిరిపోయిందా దేవుడు? మొన్న విత్తనాలు కొంటే పండిపోయింది. సీడ్స్ కలెక్ట్ చేయొచ్చు. పొట్లకాయలు ఇక్కడ పెడుతుంటే విత్తనాలు సరిగ్గా రావట్లేదని నేను ఇదిగోండి వాటిని జర్మినేషన్ అయినాక తీసుకొచ్చాను ఇంటి నుంచి. ఇక్కడ పొట్ల పాదులు పెడుతున్నాం. తాళ్ళు కట్టి తీగలు కట్టే దేవుడు, ఇప్పుడే కట్టే. రాడిష్లు అండి, ఇంత బాగా తయారైనాయో. ఇంకా లావుగా ఉన్నాయి, కోస్తాను. కొంచెం సన్నగా ఉన్నాయి మళ్ళీ. సార్ ఇది ఫ్లారింగ్ కూడా వచ్చిందండి రాడిష్. ఇవి వదిలేస్తే మనకు సీడ్స్ కూడా తయారవుతాయి. చూద్దాం. ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం ఇలాంటి డిఫరెంట్ షేప్స్ ఆఫ్ క్యారెట్లు అవీను. ఓకే, ఇంకా ఇది లావు అయిపోయింది. ఇంకా అటువైపు ఉన్నాయండి, అటువైపు కూడా కొద్దాం. ఇవి చిన్నగానే ఉన్నాయి, ఇవి తర్వాత కోసుకోవచ్చు. ఇవాళకి ఇవి సరిపోతాయి. ఇంకోండి, బీరకాయ అండి, ఫస్ట్ బీరకాయ ఆఫ్ ద సీజన్. ఇంకా ఇటువైపు ఉన్నాయి కానీ చిన్న కాయలు ఉన్నాయి. రింగ్ బీన్స్, వింగ్డ్ బీన్స్ కొంచెమే దొరికినాయి అండి, ఉన్నాయి కానీ ముదిరిపోయినాయి. వేస్ట్ సీడ్స్ ఉంటాయని వదిలేసాం. వంకాయలు ఉన్నాయండి,
ఈ ఆకులు ప్రూన్ చేసేస్తే కాయలు బాగా కాస్తాయి. వంకాయలకి టమాటోలు ఒకటి. పచ్చిమిరపకాయలు పండిపోయినాయి కూడా. పండు మిరపకాయలు అయిపోయినాయి. ఇవి సేమ్ మిరపకాయలు అండి. ముందు బ్రౌన్ కలర్లో బ్లాక్ కలర్లో వచ్చినాయి, తర్వాత గ్రీన్ పండినప్పుడు పండిపోయినాయి. ఇక్కడే వేస్తాను, విత్తనాలు వస్తాయి. ఇన్ని వచ్చినాయండి. అండ్ ఇక్కడ ఇవి గోర చుక్కలు పెట్టాము. దేవుడు పుల్లలు పెట్టాలి, పుల్లలు నాలుగు అందుకో. ఇవి సపోర్ట్ ఇవ్వాలి. ఇవి ఫస్ట్ హార్వెస్ట్ అండి, మొన్న పెట్టిన సీడ్సే. ముందు అర్జెంటుగా సపోర్ట్ ఇవ్వాలండి, వీటికి ఆలిపోతున్నాయి, కొయ్యటం కూడా కుదరట్లేదు. ఇన్ని వచ్చినాయి గోచుకుడు. నేతి బీరకాయ, టమాటోలు తినేస్తున్నాయి. యాక్చువల్లీ కుట్టేసి కురికేసి ఆ గోడల మీద అట్లా అలా ఉన్నాయి. పండనివ్వట్లేదండి ఉడతలు. కొరికేస్తుంది. సెంటు మల్లె అండి, హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను నేను. ఇది ఎప్పుడో పాతకాలం నాటి మొక్క అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో కనపడలేదు, బట్ అంటే ఫోర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కనపడలేదు, బట్ రీసెంట్గా ఏదో నర్సరీలో చూశాను నేను. చాలా మంచి వాసన వస్తుందండి. ఒక్క చిన్న అంట వచ్చిందంటే మొత్తం మన ఈ ఎంత ఉందో అదంతా కూడా స్ప్రెడ్ అయిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. సో అది లేనంత వరకు లేదనుకుంటాం, వచ్చినాక అది ఎక్సెస్ అయిపోతుంది మనకి. కరివేపాకు కాలు మీద పడతాయి, లాక్కు
సమ్మర్లో బాగా ప్రూనింగ్ చేసుకుంటే కరివేపాకు చెట్టు బాగా పెరుగుతుందండి. బుల్లెట్ మజ్జిగ కూడా ఫీడ్ చేస్తూ ఉండండి. ఏం కడిగిన నీళ్ళు అవి చాలా బాగా వస్తుంది. సీడ్స్ అవి వస్తాయి కదా, వీటికి పువ్వులు సీడ్స్ అవన్నీ తీసి బాగా పండిపోయినవి బ్లాక్ కలర్లో మారినాక చిన్న చిన్న కుండీల్లో పెట్టుకుంటే మొక్కలు వస్తాయి, అవి మళ్ళీ మనం విడిగా నాటుకోవచ్చు. ఎంత ఫ్రెష్గా ఉందో. బంతి పూలు అండి ఉగాదికి. చిక్కుడుకాయలు పీకేమన్నాను దేవుణ్ణి, మొన్న పీకలేదు, ఈ వారానికి ఉండదేమో అనుకున్నాను కానీ ఉన్నాయి. ఇంకా చిక్కుడుకాయలు తినబుద్ది అవ్వట్లేదండి. నేను వచ్చినాయండి చిక్కుడుకాయలు, లాస్ట్ లాస్ట్ అంటున్నాం, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. నెక్స్ట్ వీక్ పీకేమంటాను. ఇంకేమన్నా మొక్కలు పెట్టుకోవచ్చు. అక్కడ చుక్కకూర ఉందండి, చుక్కకూర కోస్తాను. అక్కడ పువ్వులు మా మమ్మీ వచ్చారు, మమ్మీ కోస్తుంది. టైం సరిపోదు కదా మనకి. దేవుడు ఈ ముందు అర్జెంటుగా బీరపాదల దగ్గర గడ్డి పీకలను. పాతవి అంతకుముందు వేసినవి ఇంక వదిలేసి అనమాట, ముదిరిపోయినాయి అని. అవి ఇంకా సీడ్ ఫార్మేషన్లోకి వెళ్ళిపోయినాయి. ఆ ముక్క మాత్రం వదిలేనమాట. కొంచెం ధనియాలు అవుతే సరదాగా హార్వెస్ట్ చేయొచ్చు అని. సో మళ్ళీ ఫ్రెష్గా వేసాం కదా, ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేస్తున్నాం. భలే వాసన వస్తుంది. అవి అయితే ఎన్నాళ్ళ కోసము. సో కొత్తిమీర అండి కోసం, ఇంకా విసుక వస్తుంది. ప్రస్తుతానికి సరిపోతుందని మమ్మీ కూడా కోసింది. పాలకూర ఉంది, పాలకూర కోద్దాం. ఈ తోటకూర సరిగ్గా ఎదగలేదు, ఈ వేస్ట్ అయిపోయినట్టే. ఈ పీకించేస్తాను. తీసేయమను, తీసేయి దేవుడు. అక్కడ ఏమైనా పెట్టుదాం ఇంకా. పాలకూర బాగా తయారైందండి, తోటకూర తీయించేస్తాను.
ఇది వీటికి మొజాయిక్ వచ్చేసినాయండి. మూడు వారాల నుంచి మేము కొడుతున్నాము మందు పుల్ల మధ్యగ కాపర్ ప్లేట్లు అవి వేసేసి అందులో నానబెట్టి, బట్ పెద్ద ఏమి కంట్రోల్ అయినట్టు అనిపించట్లేదు. కొంత బయో ప్రొడక్ట్ కూడా వాడాము, స్ప్రే చేయిస్తున్నాను, చూడాలి చాలండి. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కూడా నాకు చాలా రకాలు వచ్చినాయి అండ్ మాకు వారం సరిపడ్డ కూరగాయలు ఎవ్రీ వీక్ వస్తున్నాయి. అండ్ అన్ని కంటిన్యూస్గా హార్వెస్ట్ వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటంటే మనం సస్టైనబుల్గా మన ఫుడ్ మనం ఆర్గానిక్ వే కానీ న్యాచురల్గా గ్రో చేసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇది చూసి ఇలాంటి వీడియోస్ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఎస్పెషలీ నాకు కామెంట్స్ కానీ ఫీడ్బ్యాక్లో కానీ హార్వెస్ట్లు చూస్తేనే మాకు టెంప్టింగ్గా ఉంటుంది. మీరు ఎలా కోస్తున్నారో అలాగే మేము కూడా కొయ్యాలనిపిస్తుంది. మేము కూడా ఈ లైఫ్ స్టైల్ లైక్ ఎలా మీరు హార్వెస్ట్ చేసుకుని మీ ఓన్ ఫుడ్ ఎలా గ్రో చేసుకున్నారో మాకు అలా చేయాలనుంది. ఇప్పుడు పాసిబుల్ కాకపోయినా అట్లీస్ట్ ఫ్యూచర్లో అలా మేము డ్రీమ్ చేస్తున్నాం అంటున్నారు. సో అందుకనే ఎక్కువ హార్వెస్ట్ వీడియోస్ అయిపోతున్నా కూడా నేను ఒక్క వీడియో కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఫామ్ విజిట్ వచ్చినప్పుడల్లా చేసిన హార్వెస్ట్లు అప్లోడ్ చేస్తున్నానండి. సో ఇది ఇవాళ వీడియో. ఇవాళ ఏమేమి కోసానంటే చిక్కుడుకాయలండి, ఇంకా పాదులు పీకేసాడు చూడండి దేవుడు, అయిపోయింది లాస్ట్ హార్వెస్ట్. ఈ తమ్మకాయలు, తర్వాత మల్బెరీస్ కూడా స్టార్ట్ అయినాయండి. అక్కడ కాకరకాయలు పండిపోయినాయి, కొన్ని విత్తనాలు కూడా రాలిపోయినాయి. రాడిష్లు, నేతి బీరకాయ, మామూలు బీరకాయ స్టార్ట్ అయింది. అండ్ మన ఉగాది రోజుకి ఉగాది పువ్వు కూడా, వేప పువ్వు కూడా కొంచెం దొరికింది. వంకాయలు, పచ్చిమిరపకాయలు, వింగ్ బీన్స్, టమాటోలు, గోరుచిక్కుళ్ళు కొంచెం స్టార్ట్ అయినాయండి. ఇవాళ కొత్త పంట అది. తర్వాత ఆనపకాయలు, మందార గోంగూర, బటర్నట్ స్క్వాష్, వింగ్ బీన్స్, ఇవి బొబ్బాస్కాయలు అండ్ బీరకాయ స్టార్ట్ అయిందండి. కొత్తిమీర, ఇవి కూడా కొత్తగా వేసిన విత్తనాలే, ఓకే ఫ్రెష్గా హార్వెస్ట్ చేసాము. ఇవి పాలకూర, చుక్కకూర, కరివేపాకు అండ్ ఉగాది రోజుకి పువ్వులు కూడా మన గార్డెన్లోవే. అండ్ ఇది చూసారు కదా, సెంటుమల్లి పువ్వు అండి. చూడటానికి ఎంత అందంగా ఉందో, మంచి వాసన వస్తుంది. సో అవి కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ అమ్మ కూడా వచ్చారు. సో కొంచెం హార్వెస్ట్ చేసింది, తను కూడా ఎంజాయ్ చేస్తుంది. మమ్మీ డాడీకి కూడా చాలా ఇష్టం అన్నమాట. సో నాకు ఈ ఇంట్రెస్ట్ అక్కడి నుంచి వచ్చిందని నేను చెప్పాలి. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెన్. లోకా సంస్థ, సుఖినో భవంతు.